Hi friends, welcome back to our channel Winnie's Special. Today's special entante oka manchi face pack tho nenu mee munduku vachesanu. Adi nenu kottaga try chesindi kaadu, chaala mandi try chesindaru. Nenaithe nenu try chesanu, chaala ante chaala baga result vachindi. Adi mana mana friends andarki chupiddam ani cheppesi mee munduku teeskochanu. ఈ ఫేస్ ప్యాక్ అనేది మనము ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి, ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి అలా అటెండ్ చేసే ముందు, మనం వెళ్ళే ముందుగా పార్టీలకి వెళ్ళే ముందు ఈ చిన్న ఫేషియల్ ఒక 10 మినిట్స్ అండి. ఒక 10 మినిట్స్ లో ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా ఒక క్లాత్ కానీ కాటన్ తో కానీ నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా మనం పార్టీకి కనుక రెడీ వెళ్ళామనుకోండి, మ్యారేజెస్ కైనా కానీ ఫేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది అన్నమాట. మన లేడీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అద్దం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ చిన్న బ్యూటీ టిప్, అంటే ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను మీకు నేను వేసుకొని మరీ చూపించబోతున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా ప్యాక్ అనేది వేసేసుకుందామా. వేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫేస్ అంతటిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోకపోయినా కానీ కాటన్ ఉంటుంది కదా, అది రోజ్ వాటర్లో అలా డిప్ చేసి క్లీన్గా నీట్గా చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకైనా, లేదు అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా కానీ ఎవరికైనా చాలా మంచిగా పనిచేస్తుందండి. మీరు తప్పకుండా ఎలా ఉందనేది ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ని పెట్టుకుందాం. అందులోకి పపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అందులోకి 1-2 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి, మనకి ఫేస్కి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే పెరుగు ఉంటుంది కదా కర్డ్, పెరుగును కూడా 2 స్పూన్స్ వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా ప్యాక్కి సరిపడా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలుపుకుందాం, మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. చూసారా క్రీమీ క్రీమీగా ఎంత బాగా మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. మెదుపులు అనేవి ఏవి లేకోకుండా మంచిగా ప్యాక్ అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపెట్టుకున్న దాన్ని పక్కకు తీసుకుందాం. ఫేస్ అంతా నేను క్లీన్ చేసి పెట్టుకున్నానని చెప్పేశాను కదా. నేను మనకి మ్యారేజెస్ వాళ్ళకి ఇది చైన్ అనేది ఉంటుంది కదా, ఇదంతా కొంచెం ఇలాగా వేసుకొని మొత్తం ఇట్లా పెట్టుకున్నారంటే మనకి ఇక్కడ చూసారా అంత నీట్గా అయిపోతుంది. ఇది నెక్కు కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనము ఈ ప్యాక్ అనేది ఏది ఉందో అది చూసేసారు కదా, ఇలాగ ప్యాక్ అంతటిని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసేసుకుందాం. ఈ హెయిర్ అంతా ఉంటుంది కదా, నేను దీన్ని అంతటినీ ఇలాగ ఒక క్లిప్ పెట్టేసి పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా నేను హెయిర్ అంతా ఇలాగ మొత్తము ఇక్కడ ఏం లేకోకుండా అంతా నేను పెట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు మనము ప్యాక్ అనేది వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఫస్ట్ దీన్ని ఇలా కొంచెం ఇలా తీసుకొని ఇలాగా ఫస్ట్ ఇలా పైన కొంచెం ఇలా రాసేసుకొని ఇటు పక్క కూడా సేమ్ అలాగే. కొంచెం కొంచెంగా తీసుకోండి, మనకి ఇది అనేది మొత్తం
ఫేస్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫేస్ కి నీట్ గా అంటుకుంటుంది. అలాగే ఈ మెడ పార్ట్ ఉంటుంది కదండి, దీని కూడా సేమ్ అలాగే రాసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చున్నీ గాని ఏదైనా వాడంది వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఒక పాత టవల్ గాని లేదంటే ఒక చున్నీ గాని వేసుకున్నారంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనము అప్లై చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని కొద్దిసేపు మనము మనకి దీంట్లో ఉన్న ఈ శనగపిండి ఇది మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది పపాయ వచ్చేసి ఫేస్కి మంచి గ్లో ఇస్తుంది. ఇంకా పెరుగు అంటే ఆల్వేస్ మనకి డ్రై స్కిన్ కానీ ఆయిల్ స్కిన్ కానీ స్కిన్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది అన్నమాట. మీరు ఈ మూడు కలిపి చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే చాలా అంటే చాలా అందం అనేది మీ సొంతమైన పోతుంది అన్నమాట. చాలా అందంగా కనిపిస్తారు, అందం అనేది మీ సొంతమైపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా అప్లై చేసుకున్నాం కదా, దీన్ని కొద్దిసేపు ఇలాగా మనము అంతా ఇలా రుద్దుకోవాలన్నమాట. ఇలా రుద్దుకున్న ఇలా పైనుంచి కిందికి రుద్దుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే మనకి స్కిన్లో మొత్తం ఫేస్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి జరుగుతుంది. అదే మనము మనకు కాకుండా వేరే వాళ్ళకి చేసేటప్పుడు చక్కగా టూ హ్యాండ్స్ ఇలాగా యూజ్ చేయొచ్చు అన్నమాట. మనకు మనం చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్క చేతి ఇక్కడ మనకి ముక్కు దగ్గర కూడా కొంచెము ఎక్కువ బ్లాక్గా ఇలా కళ్ళ దగ్గర కొంచెము బ్లాక్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అది కూడా మనము తీసేసుకోవచ్చు. చక్కగా రుద్దుకున్నామంటే పోతుంది. మనం ఇలా ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఐస్కి కీరా కానీ లేదు అంటే ఆలు ఉంటుంది కదా, అది అయినా లేదు అంటే కాటన్ని కొంచెం పాలల్లో తడిపి ఇలా కళ్ళ మీద పెట్టుకొని కొంచెం ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యామంటే మనకి ఫేస్తో పాటు ఐస్ కూడా చక్కగా గ్లోనెస్ అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా మసాజ్ చేసినట్టుగా మనకి అనుకోవాలి. మీకు ముందెలా ఉంది ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడే చూపించేస్తాను. ఫేస్ అనేది చాలా షైనీగా ఉంటుంది. ముఖం మొత్తం మనం ఇలా రుద్దుకున్నాం కదా, ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఉంటుంది కదా కొంచెం, ఆ మిగిలిపోయింది వచ్చేసి మనము నీట్గా ఇలా అప్లై చేయండి ఫేస్ మొత్తం చక్కగా. మిగిలిన దాన్ని మొత్తాన్ని ఇలా రాసేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం రాసేసుకున్నాం కదా, ఇదంతా కంప్లీట్గా ఆరిపోనివ్వాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా వదిలేసామంటే మనకి ఫేస్కి ఈ నెక్కి వేసుకున్నంతా డ్రై అయిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనము చల్ల నీళ్ళల్లో ఒక కాటన్ని కానీ లేదంటే ఒక క్లాత్ని కానీ ముంచి మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. టిష్యూ పేపర్ ఉన్నా కానీ దాంతో మొత్తం ఒక తడి చేసి ఇలాగా తీసేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అది నేను ఇది ట్రై అయిపోయిన తర్వాత ఎలా అనేది చూపించేస్తాను, ఓకేనా? కొద్దిసేపు దీన్ని ఆరనిచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, అంతా మనకి డ్రై అయిపోయింది. ఇక్కడంతా చూసారా ఎలా ఆరిపోయిందో మొత్తం. నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు, ఇలా మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్లో ఇలా బౌల్లోకి వాటర్ తీసుకొని ఒక క్లాత్ ఇలా తీసుకొని దీన్ని ఇలా ముంచేసి వాటర్లో డిప్ చేసి ఒక క్లాత్ని కొద్దిగా నీళ్ళు పెట్టుకొని
క్లాత్ తో అనేది దీన్ని తుడుచుకోవాలన్నమాట ఇలాగా మీరు టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ గాని లేదంటే ఇలాగా ఏదైనా గాని తీసుకోవచ్చు మరి ఒకసారి వాటర్ లో డిప్ చేసి ఈ విధంగా అనేసరంటే నాతో నీట్ గా అయిపోతుంది ఫేస్ అనేది ఎంత షైనీగా ఎంత బాగుంటుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడే క్లాత్ మొత్తం ఇలా అనేసేయాలి ఫ్రెండ్స్ మన హెయిర్ ఖరాబ్ అవుతుందని మీరేం బాధపడకండి ఇలా మొత్తం అనుకున్నామంటే నీట్గా మనకి వచ్చేస్తుంది సరే ఇలా తడి చేసామంటే మొత్తం తడైపోతుంది కాబట్టి వెంటనే వస్తుంది అన్నమాట చూసారా స్కిన్ అంతా ఎలా షైనీగా మెరుస్తుందో చాలా అంటే చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫేస్ అనేది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మొత్తం ఒకసారి చల్లనీళ్ళతో ఫేస్ ఇప్పుడు ఫేస్ అంతా ఒకసారి నీట్ గా చల్లనీళ్ళతో కడిగేసుకుంటే सूपर का मेरीपत चूपन चिटक वेस वाश्कान वाको चूँगी ओके फ्रेंड्स इपड़े नैन फेस वाश्कान चूसारा स्किन अंत एला मेरो तुड़को ले स्की चूँगी चाल बिजल्ट मन की तेलगा इला वीकली वन आर् टू टाइम्स चाला मंची रिजल्ट चूडी स्किन चिक्स एंत बो चूसारा चिक अने चक्कर मन की मेरुस्तुंदी कदा चक्कर चूडंडी एंत बा मेरुस्तुंदो चिक्स चक्कर मेरुस्तुन्नाय कदा మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ ప్యాక్ ని వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అందం అనేది మీ సొంతం అవుతుందన్నమాట ఈ వీడియోని తప్పకుండా మీరు ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది నాకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఈ ఫేస్ ప్యాక్ తప్పకుండా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్కరు నేను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని చాలా మంది ఎన్నో ఎన్నో అనుకుంటారు కానీ అన్నీ సహజం కాదండి కొన్ని కొన్ని సహజం అవుతుంది చిన్న చిన్నవి మన వంటింట్లో ఉన్న వాటితోనే మనము న్యాచురల్గా అందం అనేది తయారు చేసుకుందాం చూసారా నా స్కిన్ ఎంత బాగా మెరిసిపోతుందో నేను కనీసం క్రీమ్ కూడా అప్లై చేయలేదు చూడండి నా చిక్ ఎంత అందంగా ఉందో సో నైస్ కదా ఈ విధంగా మీరు ఇప్పుడు మనం ప్లక్కర్ ని తీసేద్దాం చక్కగా హెయిర్ ఇంకా అందంగా కనిపిస్తుంది ఓకే నైస్ చూసారా అందమైన చిక్స్ మీకు కావాలనుకుంటే ఈ టిప్ ని ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా అందంగా కనిపిస్తారు మీరు కూడా ఇలాగే అందమైన చిక్స్ మీ సొంతం చేసుకోవచ్చు బాగుంది కదా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ ప్యాక్ మనం వేసుకున్నప్పుడు ఐస్ మీద మనము కాటన్ ని పాలలో డిప్ చేసి అలా ముంచి చిన్నగా ఇలా పెట్టుకున్నామంటే మనకి ఐస్ కూడా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయన్నమాట మనకి ఇదేవి ఉండకుండా నీట్గా ఐస్ మనకి ఇప్పుడు స్కిన్ ఎంత అందంగా ఉందో అలాగా ఐస్ కూడా అందంగా కనిపిస్తాయి అన్నమాట మరి వేరొక టిప్ తో
వేరొక బ్యూటీ టిప్తో మీ ముందుకు వస్తాను, వేరొక వంటకంతో మీ ముందుకు వస్తాను. అలాగే ఇప్పుడు కొత్తగా రాబోతున్న మన కొటేషన్స్ అనేవి అప్లోడ్ చేస్తాం అనుకుంటున్నాను. నాకు అవి ఎంతగానో నచ్చేసాయి. ఇక ముందు రాబోయే వీడియోస్లో మన కొటేషన్స్ కూడా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పక్కన ఆల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.